కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతిని అడ్డుకోవడం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉందంటూ మంత్రి నాదన్ల మనోహర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క గింజ కూడా విదేశాలకు పేదల బియ్యం ఎగుమతి అవ్వకూడదంటూ మంత్రి నాదన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలను అధికారులు మాత్రం తూతు మంత్రంగానే తీసుకుంటున్నారంటూ తెలుస్తోంది. మంత్రి నాదన్ల ఈ విషయంలో విమర్శలు వ్యక్తం చేశారు. రైతు సంఘాలు, అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో, ఒక నమ్మకంతో యాజమానం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నా, ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను. నిలబడతాం మీకోసం, మీకు మీ కుటుంబానికి ఆ గౌరవం ఆ ధైర్యం దక్కేటట్టు. ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్గా భావించి మిమ్మల్ని మేము ఇన్వాల్వ్ చేసేటట్టు తప్పకుండా మేము చేస్తామని ముందుగా నేను మీ అందరికి కూడా ఆ మాట ఇస్తున్నాను. మేము కోరుకునేది ఏంటంటే, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది, నన్ను అవమానపరిచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది, రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది. వీళ్ళని సమన్వయపరచుకునే బాధ్యత మాపైన ఉంటుంది. తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం అని నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఈ పౌర సరఫరాల శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్, దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో, వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటాం. ఓవరాల్ పరి